ప్రియాంకారెడ్డి మృతికి పలు సంఘాలు సంతాపం తెలిపాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లిం మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. క్రూర మృగాల దాడిలో మృతి చెందిన ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. రోజు రోజుకు మహిళలపై దాడులు అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే పునరావృతం కావని సూచించారు. బంగారు తెలంగాణ అనేది అంటే మహిళలు స్వేచ్ఛగా తిరగాలి తప్ప, ఎక్కడికి కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ప్రియాంక గారు జరిగినటువంటి సంఘటనలు రోజు రోజుకు జరుగుతున్నాయి. మహిళలపైన అత్యాచారాలు చేసే మూర్ఖులకు ఈ 2-3 రోజుల నుండి వాళ్ళని ఎందుకు ఇంకా పోషించుతుండ్రు, ఇంకా జైళ్ళల్లో పెడుతుండ్రు, స్టేషన్లో పెడుతుండ్రు అని మేము అడుగుతున్నాము. ఇలాంటి నిర్లక్ష్యంతోనే, ఏమి జరగదన్న ఉద్దేశంతోనే ఇలాంటి మూర్ఖులు ఇలాంటి పీటీకి పాటుపడుతుండ్రు. బంగారు తెలంగాణ కేవలము ఈ కేసీఆర్ కుటుంబానికి తప్ప పేద ప్రజలకు కాదు. అదే కేసీఆర్ను నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూతురు ఉంది, నీ తల్లి ఉంది, నీ మన్మరాలు ఉంది, నీ ఇంట్లో నీ బిడ్డకు కనుక ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో మంది మహిళలు చనిపోతూ ఉండ్రు, ఎక్కడ కూడా మీకు స్పందన లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలో 1 ఉన్నాం, కరెంట్ ఇచ్చిట్లో 1 ఉన్నాం అని డబ్బాలు కొట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం సమాధానం చెప్తాడు ప్రజలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.